ఎంత పనున్నా అలా వెళ్ళకూడదు. మరి ఏం అవసరం పడిందో? ఏంట అవసరం? హ కాపురం కన్నా పెద్ద అవసరం అది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయినాడు, రేపు దేంతోనైనా అర్ధాంతరంగా వెళ్ళిపోడని. అమ్మా ఏ వినడానికి బాధగా ఉందా? నాకిక్కడ కడుపు రగిలిపోతుంది. చెబితే నీకు అర్థం కాదు, వాడికేమో అవసరం లేదు. ఇదిగో మొగుడు పెళ్ళాలకి సంబంధించి నిష్టగా చేయాల్సిన పూజ ఇది. ఏమాత్రం తేడా వచ్చినా మొగుడుదో దారి పెళ్ళాందో దారి అయిపోతుంది. రా నేను చెప్తా. అసలు సంసారం అంటే సరదా అనుకుంటున్నాడా ఏంటి? అడ్మిషన్ ఫామ్ ఇవ్వు. హరే శ్రీరామ్. రఫీ వచ్చావా? ఒకసారి ఇలా రా. అసలు ఏమైందిరా? ఏంట్రా, ఏంటిలా అయింది? అసలు నా జీవితంలో నేను అనుకున్నట్టు ఏది జరగట్లేదురా. అనుకోకుండా శ్రీవల్లి నన్ను చూసింది, నేనేం చేయను? వెళ్ళిపో. ఏమంటున్నావురా? ముందిక్కడి నుంచి వెళ్ళిపో. రే, నేను వెళ్ళిపోవడం ఏంట్రా? అవును, వెళ్ళిపోవాలి. శ్రీవల్లి స్పృహలోకి వచ్చి నిన్ను చూడకముందే నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రఫీ, శ్రీవల్లి ఇన్నాళ్ళు నన్ను చూడలేదు, కానీ నేను తన్ని చూసి మొహం చాటేశాను. కానీ ఇప్పుడు వల్లి నా మొహం చూసింది, నాతో మాట్లాడిందిరా. అయినా సరే నువ్విక్కడ ఉండకూడదు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటావేంటి? నీకేమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? శ్రీవల్లి నిన్ను చూస్తే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా నీకు? తెలుసు. ఇన్నాళ్ళు నేను కనపడకపోవడం శ్రీవల్లి సమస్య, కనబడితే నాకు సమస్య. అందుకేరా, మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నేనిప్పుడే వెంకటాద్రికి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాను, ఆయన అన్నీ చూసుకుంటారు. నేను కాల్ చేసిన ప్రాబ్లమే. రే రా, నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పేషెంట్ శ్రీవల్లి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి మ్యాటర్ చెప్పండి ప్లీజ్. మావాడు టెన్షన్లో మాట్లాడలేకపోతున్నాడు. నెంబర్ చెప్పండి. ఆయన పేరేంటి? ఆయన పేరు వెంకటాద్రి నాయుడు. వెంకటాద్రి గారా? హలో వెంకటాద్రి గారా అండి, మీ అమ్మాయి శ్రీవల్లి హాస్పిటల్లో ఉంది. రే ఇలా రా. ఏమైందిరా? ఏంటి నువ్వు ఇంకా నిలబడి ఉన్నావేరా? వెళ్ళరా, వెళ్ళిపో. రే ఎలా వెళ్ళమంటావురా? నేను కనబడగానే పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రీవల్లి రే నా కళ్ళలో ఇంకా కనబడుతుందిరా. శ్రీరామ్ వచ్చేసావా? ఎలా ఉన్నావు? అసలు నేను లేకుండా ఎలా ఉండగలిగావని తన కన్నీళ్లతో నన్ను అడుగుతూ ఉంటే ఆ మాటలే నా చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయిరా. ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటూ నన్ను హత్తుకుందిరా. తను బతుకుతుందే నా కోసమని తన గుండె చప్పుడు చెప్పినట్టు నాకు అనిపించిందిరా. శ్రీరామ్,
అవునరా, ఒకప్పుడు శ్రీవల్లిని వదిలి వెళ్ళిపోయాను. ఎందుకు? నా వల్ల తను చనిపోకూడదని. కానీ ఇప్పుడు రే, నేను వెళ్ళిపోతే నిజంగానే తను చచ్చిపోతుందిరా. చెప్పరా, తన్ని చంపేసుకోమంటావా? తన ప్రాణం ముందు నా సమస్యలు, ఇబ్బందులు, నా జీవితమే చాలా చిన్నదనిపిస్తుందిరా. రఫీ, ఇన్నాళ్ళు శ్రీవల్లి నుంచి తప్పించుకుంటీరుగా. రే, రేపు తన నా వల్లే చనిపోయిందనుకో, నా మనస్సాక్షి నుంచి తప్పించుకుని బతకలేనురా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. వన్ అవర్కి ఒకసారి తన పల్స్ చెక్ చేస్తూ ఉండండి. శ్రీరామ్, శ్రీరామ్. మీరేనా శ్రీరామ్? శ్రీరామ్. డాక్టర్, తనకి ఎలా ఉంది? అది మీ మీదే డిపెండ్ అయి ఉంది. శ్రీ, తను మీ గురించే కలవరిస్తోంది. తనను వదిలిపెట్టి వెళ్ళకండి. ఇప్పుడు తనకి మెడిసిన్ కన్నా మీరే ముఖ్యం. శ్రీరామ్, శ్రీరామ్. శ్రీరామ్, నువ్వు వెళ్ళిపోవుగా, నువ్వు వెళ్ళిపోవుగా. వల్లి, కదలొద్దు. వల్లి, ఏంటలా చూస్తున్నావు? కాసేపు చూడు నీవు శ్రీ. పన్నెండేళ్ల ఎడబాటిది, అన్నీ గుర్తొస్తున్నాయి శ్రీ. వల్లి, నువ్వు రెస్ట్ తీసుకో, మాట్లాడొద్దు. మాట్లాడనివ్వు. ఎవరితో చెప్పుకోలేక నా లోపల దాచుకున్న మాటలు బయటికి రాని. నిన్ను ప్రేమించటం, మనం కలకత్తా వెళ్ళిపోవటం, మా నాన్న మనల్ని విడదీయటం, అన్నీ గుర్తొస్తున్నాయి శ్రీరామ్. వల్లి, నిన్ను ప్రేమించటం వల్లే నీ జీవితం నాశనమైపోయింది కదూ. లేదు వల్లి, అలా అనొద్దు. నాకు తెలుసు శ్రీరామ్, నువ్వు మీ అమ్మగారు ఈ ఊరు వదిలే వెళ్ళిపోయారంట. మీ అమ్మగారు కూడా చనిపోయారంట కదా. నేను దూరమై మీ అమ్మగారి తోడు లేకుండా నువ్వెన్ని బాధల్లో ఉన్నావో అని ప్రతి క్షణం కుమిలిపోయేదాన్ని. దీనికంతటికి కారణం మా నాన్న. Thank you.
కానిశ్రీ మా నాన్న మారిపోయాడు పూర్తిగా మారిపోయాడు తెలుసా నిజంగానే మారిపోయాడు శ్రీ మారిపోలేదు అప్పుడే చచ్చిపోయాడు అమ్మవల్లి నాన్న నాకేం కాలేదు నాన్న కాదు ఇక ముందు నీకేం కాదు శ్రీరామ్ వచ్చేసాడుగా శ్రీరామ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది పోయి నీ మీద పగపట్టి నిన్ను శ్రీవల్లిని దూరం చేశా దానికి ప్రాయశ్చిత్తంగా అయ్యో మీరు పెద్దవారు లేదు శ్రీరామ్ మీ ఇద్దరి ప్రేమ ఉందో నా ప్రతీకారం ఎంత అల్పమైందో నాకు అర్థమైంది పరువు ప్రతిష్టలు డబ్బు హోదా కన్నా జీవితం ముఖ్యం మిమ్మల్ని విడదీసిన పాపానికి అటు నా బిడ్డ ఇటు నువ్వు మధ్యలో మేము ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాం వద్దు అవన్నీ వద్దనుకున్నా నీ కోసమే బ్రతుకుతున్నా నా కూతురు చేతిని వదులుతూ శ్రీరామ్ నాన్నగారు వచ్చారా రాలేదనుకుంటా ఎందుకు ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది ఒళ్ళు కాలిపోతుంది అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ సుజి వాళ్ళని ఎందుకు కంగారు పెడుతున్నావు ఏంటమ్మా ఏంటే వేళకని వేళ్ళ పడుకున్నావు అమ్మమ్మ అమ్మ ఒళ్ళు చూడు అయ్యయ్యో ఒళ్ళేంటే పెనంలా కాలిపోతుంది మాకు మాటైనా చెప్పకూడదా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళంగా మీనా మీనా నిన్నేనే అలా అయిపోయావేంటే అమ్మ మీనా వచ్చాడా ఉండమ్మా ఎక్కడున్నాడో కనుక్కుంటాను Thank you.
ఫోన్లు ఇచ్చేట్లేదేంటి? నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిరానా? ఫోనే లిఫ్ట్ చేయనోడు, నువ్వు వెళ్తే మాత్రం వస్తాడా? అసలు ఎక్కడున్నాడు వీడు? ఎక్కడో ఉంటాడు. ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. అక్షింతలు వేయకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడా? అసలు ఇక్కడ నా కూతురు చచ్చినా బతికినా కూడా ఇందే కదా అమ్మా. అసలు ఏమిటి ఇదంతా? ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మొగుడనేవాడు పెళ్ళం పక్కనే ఉండాలి. అసలు వీడెక్కడున్నాడు? సార్, ఈ మెడిసిన్ అర్జెంటుగా తీసుకురండి. అలాగే సార్, ఒక్క నిమిషం. అవి నేను తీసుకొస్తాను. శ్రీరామ్, నువ్వు సార్ అంటుంటే నన్ను ఇంకా దూరం పెట్టినట్టుంది. దయచేసి మావయ్యను పిలువు. శ్రీరామ్ వచ్చేశాడమ్మా. ఇక నుంచి నా ఒక్కో పాపాన్ని కడిగేసుకోవాలనుకుంటున్నా. నన్ను నమ్మమ్మా. చెప్పండి. మా అమ్మాయికి జ్వరం వచ్చింది, డాక్టర్ గారిని కలవాలి. ఏ డాక్టర్ని కలవాలమ్మా? ముందు ఫామ్ ఫిలప్ చేయండి. అమ్మా అయిపోతుందమ్మా, వచ్చేసంగా అయిపోతుంది. అమ్మా, డాక్టర్ గారు ఎక్కడుంటారమ్మా? ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ పైన. అటే వెళ్ళండి. అలాగే. మీనా, మీనా ఏమైంది? ఏమవుతుంది? రూపు కట్టి అక్షింతలు వేయాల్సిన వాడివి, అడ్రస్ లేకుండా పోయావు, అందుకే ఇలా అయ్యింది. అమ్మా ఊరుకోమ్మా. ఏంటే ఊరుకునేది? నీకు ఇలా ఉందని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ అయినా తీసాడా? సారీ మీనా, ఫోన్ సైలెంట్ లో ఉంది, నేను వేరే పనిలో ఉండే. అవునవును, మేం తప్ప నీకందరూ ముఖ్యమే, వాళ్ళ పనిలోనే ఉంటావు. నాగమణి, ఇది హాస్పిటలే, అరవద్దు. ఏంటోరా, సడన్ గా జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతుంది, అందుకని హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీనాకి ఇలా అసలు ఎప్పుడు జరగలేదు, ఎందుకిలా? శ్రావణ శుక్రవారం రోజు నీ కోసం వ్రతం చేస్తూ ఉపవాసం ఉంది, పైగా నిద్ర కూడా లేదు, ఇంక ఇలా కాక ఎలా ఉంటుంది? మీనా ఎలా ఉంది, సడన్ గా ఇంత జ్వరం ఏంటి? కంగారేం లేదు బాబా,
నీ చెయ్యి తాకిందిగా సగం జ్వరం తగ్గిపోయింది. నాకెలా అయ్యిందని వెతుక్కుంటూ వచ్చావా? నాకు తెలుసు నువ్వెక్కడున్నా నా కోసమే ఆలోచిస్తావని. అవును, మేము ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? అది అది సుజీ చెప్పుండొచ్చులేవే. నీకు అన్ని అనుమానాలే. బావా, నువ్వున్నావు నాకది చాలు. అని నువ్వనుకుంటే సరిపోదే, అవతల వాళ్ళకు కూడా ఉండాలి. పూజలు వ్రతాల్లో భర్త పక్కన భార్య కూడా ఉండాలి అంటారు. ఎందుకు? కాపురం కలకాలం ఉండాలి అని. నీకోసం ఇది పూజలు చేస్తే పట్టించుకోవు, వ్రతాలు చేస్తే దగ్గరుండవు. అమ్మా, నేను చేసిన ఎన్నో పూజల ఫలమే బావ. నేనెన్ని వ్రతాలు చేసినా నా సంసారం బాగుండాలని. ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందులు ఇంజెక్షన్ ఇప్పించాలి. పదండి, పదమ్మా. శ్రీవల్లికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ నా దగ్గరే ఉండిపోయింది, ఇప్పుడెలా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పద. పేషెంట్ నేమ్ మీనాక్షి ఉందండి. అల్లుడు, ఏం జరిగింది? ఎందుకు ఆలోచిస్తున్నావు? అది శ్రీ మీనాక్షి ఎవరు?